हाई गैस वीडियो फंक्षन इन सी प्लस प्लस कंप्लीट एक्सप्लेन चला इंपारटेंट कांसेप्ट फंक्षन्स अने मतलब आलमोस्ट प्रती प्रोग्रामिंग लांग्वेज ने सो मन की सी प्लस प्लस बे वाला फ्यूचर में नेबो लांग्वेज फर एग्जांपल पाइथन का जावा यानी यह लांग्वेज ने चला ईजी अवतदन मोस्ट यूज्ड कांसेप्ट फंक्षन्स अने सो मन को सारी फंक्षन्स अंटेटो चुप्ता सो फंक्षन्स आर द ब्लॉक ऑफ कोड अंत फंक्षन्स अंटे मैं आलरेडी यूज कदा फर एग्जांपल सी प्लस प्लस चूसकोनट्लयिते इंट मेन फंक्षन मेन फंक्षन रास्कुंटाम कदा सो मेन फंक्षन लोपल एं चेस्तां मनं ओक मनकु कावाल्सिन लॉजिक रास्कुंटाम सो आ मेन फंक्षन अनेदि एंटंटे स्टार्टिंग अंटे प्रोग्राम अक्कडि स्टार्ट अवुतुंदि कदा अदि मेन फंक्षन अन्नमाट अदि नार्मल गा प्रति प्रोग्राम की उंटुंदि మన సి ప్లస్ ప్లస్లో అలాగే మనకి మల్టిపుల్గా మనకు కావాల్సినట్టు మనకి రిక్వైర్మెంట్ ప్రకారం ఎన్ని ఫంక్షన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట మనం మాన్యువల్గా సో ఫంక్షన్స్ ఆర్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ మల్టిపుల్ టైమ్స్ అంటే ఆ ఫంక్షన్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షనాలిటీ మనం రాసుకున్న తర్వాత అది ఎన్నిసార్లు కాల్తే అన్నిసార్లు మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అన్నమాట అంటే ఎన్నిసార్లు కాల్తే అన్నిసార్లు కాల్ చేయొచ్చు ఆ ఫంక్షన్స్ ఆర్ ఎఫెక్టివ్లీ యూజ్డ్ టు అవాయిడ్ డూప్లికేట్ కోడ్ అండ్ టు రైట్ ఎఫిషియెంట్ అండ్ ఫాస్ట్ రన్నింగ్ కోడ్ అంటే ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తా ఉంటే మ్యాక్సిమం సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని మనం మల్టిపుల్ టైమ్స్ చేయాల్సి వస్తుంది అన్నమాట ఒక మన అప్లికేషన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఒక యూజర్ లాగిన్ అయ్యాడా లేదా ఒక యూజర్ లాగిన్ అయ్యాడా లేదా అని మనకి మల్టిపుల్ టైమ్స్ చెక్ చేయాల్సి వస్తుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈ కామర్స్ వెబ్సైట్ యూజ్ చేస్తున్నాం అంటే మనం ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ రన్ చేస్తున్నాం అనుకోండి మల్టిపుల్ పేజెస్ ఉంటాయి అంటే మనకి ప్రొడక్ట్స్ పేజెస్ ఉంటాయి ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ లైక్ మనకి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో ప్రతి పేజ్ని మనం ప్రతిసారి యూజర్ లాగిన్ అయ్యాడా లేదా అని చెక్ చేసుకోకుండా చెక్ చేయాలి కదా మనం ప్రతిసారి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను మొబైల్ చెక్ చేస్తున్నాడు మొబైల్ పేజ్ ఓపెన్ అయింది మొబైల్ పేజ్ ఓపెన్ చేయడానికి లాగిన్ కావాలి మనకి సో లాగిన్ అయ్యాడా లేదా చెక్ చేస్తాం అలాగే ఇంకొక అతనేమో మనకి ఫుడ్ ఐటమ్స్ చెక్ చేస్తున్నారు ఫుడ్ ఐటమ్స్ చెక్ చేస్తున్నాం లాగిన్ లేదా మనకు తెలియాలి సో ప్రతిసారి మనం లాగిన్ అయ్యాడా లేదా అని తెలుసుకుని లాగిన్ అయితేనే అలో చేస్తాం కదా సో అలాంటి టైమ్స్లో మనం ఏం చేస్తామంటే లాగిన్ అవ్వాడా లేదా అని తెలుసుకోవడానికి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తున్నాం అన్నమాట సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఆ కోడ్ ఆ లాజిక్ ఉంది కదా లాగిన్ అయ్యాడా లేదా అని చెప్పే లాజిక్ ఆ లాజిక్ను ఒక ఫంక్షన్లో పెట్టుకుని ప్రతిసారి ఎక్కడైతే మనకు రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ప్రతిసారి జస్ట్ ఆ ఫంక్షన్ కాల్ చేస్తే ఒక సింగిల్ లైన్లో కాల్ చేస్తే మనకి అయ్యాడా లేదా అని చెప్పేస్తుంది అన్నమాట దానివల్ల మనకి ప్రతి చోట ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకోండి ఆ ఫంక్షన్ అంటే లాగిన్ అయ్యాడా లేదా చెక్ చేయడం ప్రతి చోట 100 లైన్స్ కాపీ పేస్ట్ చేయాల్సి వస్తుంది అన్నమాట అలా కాకుండా ఒక చోట మనకు ఫంక్షన్లో రాసుకోవడం వల్ల మనకి కోడ్ డూప్లికేట్ కోడ్ రాకుండా మనకి ఎఫిషియెంట్గా ఉంటుంది అన్నమాట మన ప్రోగ్రామ్ మనకి ఫంక్షన్స్ యూజ్ కేస్ అది సో మనకి మెయిన్ టాపిక్స్ ఏంటంటే మనకి ఫంక్షన్ డెఫినేషన్ ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ ఫంక్షన్ కాలింగ్ సో మెయిన్గా మనకి ఫంక్షన్ డెఫినేషన్ మ్యాక్సిమం మనకి ఇంపార్టెంట్ అన్నమాట ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏంటి చాలా సింపుల్ అన్నమాట ఇది చాలా నెగ్లిజిబుల్ అది కూడా లాస్ట్లో చెప్తాను అండ్ ఫంక్షన్ కాలింగ్ అండ్ ఫంక్షన్ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాయిడ్ ఫంక్షన్స్ అని ఉంటాయన్నమాట వాయిడ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అండ్ వాయిడ్ ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ అంటే ఏంటి అండ్ రిటర్న్ ఫంక్షన్స్ అంటే ఏంటి అండ్ రిటర్న్ ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ అంటే ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫాస్ట్గా మనం మన ఎడిటర్లోకి వెళ్ళిపోతాం సో ఎడిటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ముందుగా దానికన్నా ముందుగా మనకి ఆల్రెడీ మన సి ప్లస్ ప్లస్లో మనం డిఫైన్ చేయకుండానే ముందుగా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారన్నమాట అంటే మనకి సి ప్లస్ ప్లస్ కంపైలర్లోనే అంటే సి ప్లస్ ప్లస్ లోనే మనకి ఈ లైబ్రరీస్ ఉన్నాయి కదా హెడర్ ఫైల్స్ ఉన్నాయి కదా ఈ హెడర్ ఫైల్స్లో ఆల్రెడీ చాలా ఫంక్షన్స్ ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూసుకున్నట్లయితే ఇంట్ రిజల్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని మ్యాక్సిమమ్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ అని చెప్పి అండ్ 10,50 అని లోపల నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి ఇక్కడ మ్యాక్స్ అనేది మనకి ఇది ఆల్రెడీ మనకి సి ప్లస్ ప్లస్లో ఉంటుంది అన్నమాట ఈ మ్యాక్స్ అనే ఫంక్షన్ ఈక్వల్ టు పెట్టుకోవడం సో మ్యాక్స్ అనే ఫంక్షన్ మనకి ఆల్రెడీ ఈ సి ప్లస్ ప్లస్లో ఉంటుంది అన్నమాట చూసారు కదా మనకి ఎలాంటి ఎర్రర్ రాలేదు మనం ఏం చేస్తాం మ్యాక్స్ అని చెప్పిన మ్యాక్స్ అంటే ఏంటంటే మ్యాక్సిమం అంటే ఈ రెండు నెంబర్స్లోని పెద్ద నెంబర్ ఏది మనకి రావాలన్నమాట అవుట్పుట్ కింద సో ఇక్కడ కాదు ఇప్పుడు రిజల్ట్ ఒకసారి ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుందో చూద్దాం సో రిజల్ట్ సో ఎండ్ సో ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి మీకు సో ఒకసారి రన్ చేసుకున్నట్లయితే మనకి 50 రావాలి ఆన్సర్ అన్నమాట 10,50లో చూసుకున్నట్లయితే 50 అని వచ్చిందన్నమాట ఇక్కడ ఎర్రర్ ఎలాంటిది రాలేదు అంటే మ్యాక్స్ అంటే ఏంటి అని మనల్ని అడుగుతా లేదన్నమాట ఎందుకంటే ఎర్రర్ రాలేదు ఎందుకంటే
మ్యాక్స్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఎస్టీడీ స్టాండర్డ్ లైబ్రరీలో ఉన్న ఫంక్షన్, దాన్ని మనం యూజ్ చేస్తున్నమాట. ఇది ప్రీ డిఫైన్డ్ అంటే ముందుగానే ఉన్న ఫంక్షన్స్ అన్నమాట ఇవన్నీ మన సి ప్లస్ ప్లస్లో. కాకపోతే మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మీకు మన రిక్వైర్మెంట్ ఫంక్షన్స్ ఇప్పుడు మనం క్రియేట్ చేస్తానమాట. సో ఇప్పుడు సింపుల్గా ఫస్ట్ ఇలా మన మెయిన్ ఫంక్షన్ ఉంది కదా, సో మెయిన్ ఫంక్షన్ పైన మనం ఇప్పుడు ఫంక్షన్స్ డిఫైన్ చేస్తాం అన్నమాట. సో ఫంక్షన్ డెఫినేషన్, సో ఫస్ట్ వైడ్ ఫంక్షన్స్ అంటే ఏంటో చెప్తాను. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ కదా వైడ్ ఫంక్షన్ అంటే ఏంటంటే అది ఎలాంటి వాల్యూని మనకి రిటర్న్ చేయదన్నమాట, అది జస్ట్ ప్రింట్ చేస్తుంది అంతే. సో ఇక్కడ వైడ్ అని చెప్పి ప్రింట్ మై నేమ్, సో ప్రింట్ మై నేమ్ అని చెప్పి నేను ఒక ఫంక్షన్ ఇక్కడ ఫంక్షన్కి ఏమేమైనా ఇవ్వచ్చు అన్నమాట. ఫంక్షన్ అంటే ఎలాగో ఒకసారి ఫంక్షన్ సింటాక్స్ రాస్తాను. ఫస్ట్ ఇది రిటర్న్ టైప్ అన్నమాట, ఫస్ట్ రిటర్న్ టైప్ రాసుకుంటాం, దాని తర్వాత ఫంక్షన్ నేమ్ రాసుకుంటాం, దాని తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటాం, మన పారామీటర్స్ ఏమైనా ఉంటే రాసుకుంటాం, దాని తర్వాత ఓపెన్ చేస్తాం బ్రాకెట్స్. సో రిటర్న్ టైప్ కనుక వైడ్ అయితే మనం ఎలాంటి రిటర్న్ జీరో కానీ రిటర్న్ ఏ వాల్యూస్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే రిటర్న్ టైప్ కనుక ఏదైనా డేటా టైప్, రిటర్న్ టైప్ అంటే అక్కడ ఇంట్ కానీ ఫ్లోట్ కానీ క్యారెక్టర్ కానీ స్ట్రింగ్ కానీ ఇవన్నీ వస్తాయి అన్నమాట రిటర్న్ టైప్స్లోని. సో మనకి ఎరే కూడా మనకి రిటర్న్ చేయొచ్చు. సో ఇలా మనకి ఇక్కడ రిటర్న్ టైప్ ప్లేస్లో మనకి డేటా టైప్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఫంక్షన్ నేమ్ మనకి వేరియబుల్ నేమ్ అలా ఇస్తాం, అలా మన ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వచ్చు. అండ్ పారామీటర్స్ అనేవి మనకి ఇక్కడ ఇది కూడా వేరియబుల్స్ అన్నమాట, అవి మీకు చెప్తాను. సో మనకి ఇలా ఉంటుంది అన్నమాట సింటాక్స్, దాని తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. రిటర్న్ టైపు వైడ్ అయితే మనకి ఎలాంటి రిటర్న్ జీరో కానీ రిటర్న్ ఏ వాల్యూస్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే రిటర్న్ టైప్ అంటే ఇక్కడ డేటా టైప్ కనుక ఏదైనా ఫ్లోట్ కానీ ఇంట్ కానీ క్యారెక్టర్ కానీ ఎరే కానీ ఏమైనా ఉంటే దాన్ని తగ్గట్టు వాల్యూ మనం రిటర్న్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఇదన్నమాట ఫంక్షన్ సింటాక్స్ అంటే యూస్ చేసే విధానం. సో అందులో ఫస్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఏమని చెప్పాను, వైడ్ ఫంక్షన్స్ కదా. సో ఫస్ట్ వైడ్ అని చెప్పి ప్రింట్ మై నేమ్, సో ప్రింట్ మై నేమ్ అని చెప్పి నార్మల్గా ఒక సింపుల్ ఒక ఫంక్షన్ యూస్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ప్రింట్ మై నేమ్ అని చెప్పి, సో ప్రింట్ మై నేమ్ కాదు, సో ఓకే ప్రింట్ మై నేమ్ అని చెప్పి నేను రాసుకున్నాను అన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సిఅవుట్ బిలీవర్ 01 అని చెప్పి మన ఛానల్ నేమ్ ఒకటి ఇస్తానన్నమాట. మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బిలీవర్ 01 అని చెప్పి నేను జస్ట్ ఒకసారి ప్రింట్ మై నేమ్ అని చెప్పి జస్ట్ ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాను కదా. ఇక్కడ వైడ్ ఏమో రిటర్న్ టైప్ అన్నమాట, కాబట్టి వైడ్ కాబట్టి మనకి ఎలాంటి రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రిటర్న్ 1 కానీ రిటర్న్ ఎనీ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ప్రింట్ మై నేమ్ అనేది మన ఫంక్షన్ నేమ్. అండ్ బ్రాకెట్స్ ఏమో ఎంప్టీ పారామీటర్స్, పారామీటర్స్ ఏమీ ఇవ్వలేదు. అండ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మన లాజిక్ మన కోడ్ రాసుకున్నాం. కోడ్ మన మెయిన్ ఫంక్షన్కి వచ్చి నేను కాలింగ్ చేస్తామండి. ఇదంతా ఏమవుతుందంటే ఫంక్షన్ డెఫినేషన్ అవుతుంది. ఇదంతా మనకి ఫంక్షన్ డెఫినేషన్ అవుతుంది. ఇప్పుడు నేను ఫంక్షన్ కాలింగ్ చేస్తాను ఇప్పుడు. సో జస్ట్ ఏం లేదు, మన ఫంక్షన్ నేమ్ రాసుకుంటాం ప్రింట్ మై నేమ్ అని చెప్పి దాని తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుని పారామీటర్స్ ఏమైనా ఉంటే మనం వాల్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ పారామీటర్స్ ఏమీ లేవు కదా మన ఫంక్షన్కి, ఫస్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్కి. సో ఎంప్టీ బ్రాకెట్స్ పెట్టి సెమీ కాలన్ పెట్టాను అన్నమాట. ఒకసారి ఇప్పుడు రన్ చేస్తాను చూడండి మీకు. సో ఇది క్లియర్ చేసేసి సో మళ్ళీ రన్ చేద్దాం. ఒకసారి మన కంపైలర్ చిన్న ఇష్యూ ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బిలీవర్ 01 అని ఒకసారి ప్రింట్ అయింది కదా నీట్గా. ఒకసారి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు మన కాలింగ్ చేసాం కదా ఫంక్షన్ని, ఆ కాలింగ్ చేసిన దాన్ని కాపీ పేస్ట్ ఒక 2-3 సార్లు కాపీ పేస్ట్ చేస్తాను. సో అలా ఒక 3 సార్లు ప్రింట్ చేస్తాం కదా, ఈసారి 3 సార్లు కాల్ చేసాం కదా. సో ఒకసారి ఇప్పుడు ప్రింట్ అవుతుందో 3 సార్లు లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బిలీవర్ 01 అని చెప్పి 3 టైమ్స్ ప్రింట్ అయింది. ఇక్కడ 3 టైమ్స్ కాల్ చేసాం కాబట్టి 3 టైమ్స్ ప్రింట్ అయిందన్నమాట. ఇది సింపుల్ వైడ్ ఫంక్షన్ అన్నమాట, మనం ఎలాంటి రిటర్న్ చేస్తలేదు, ఎలాంటి వాల్యూస్ తీసుకోవట్లేదు. సో అలా కాకుండా మనకు ఇప్పుడు వైడ్ ఫంక్షన్ విత్ పారామీటర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫంక్షన్ ఒకటి తీసుకున్నానమాట. ఏంటంటే ఎడిషన్ ఫంక్షన్ అన్నమాట, అంటే 2 నెంబర్స్ ఇస్తే అది సమ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వైడ్ సమ్ అని చెప్పి ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాను. సో డిఫైన్ చేసుకుంటున్నాను. దాని తర్వాత పారామీటర్స్ ఏంటంటే నేను ఇంట్ ఏ అండ్ ఇంట్ బి అని చెప్పి 2 వేరియబుల్స్ తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ పారామీటర్స్ అంటే ఏంటంటే 2 వాల్యూస్ ఇస్తున్నాను అన్నమాట. సో 2 వాల్యూస్ మనకి ఇక్కడ ఇంట్ ఏ ఇంట్ బి అని వస్తుంది కదా. నేను ఇక్కడ ఏం చేస్తానంటే సిఅవుట్ అని చెప్పి ఎడిషన్ అని చెప్పి మనకి ఇక్కడ సింపుల్గా ఏ ప్లస్ బి అని చెప్పి ఇక్కడ నేను కాలిక్యులేట్ చేసి ప్రింట్ చేసేస్తాను, ఎండ్ లాస్ట్లో ఇస్తాను.
సో ఇలా మనకి ఇక్కడ స్మాల్ ఫంక్షన్ అన్నమాట. ఇది ఏంటంటే వైడ్ ఫంక్షన్ విత్ పారామీటర్స్. అంటే పారామీటర్స్ అంటే రెండు వాల్యూస్ ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మనం ఇందాక ఇప్పుడు కాల్ చేసాం కదా, అలాగే కాల్ చేసేప్పుడు ఇక్కడ బ్రాకెట్స్ ఎంటీ కాకుండా రెండు వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట. సో అలా యాక్సెప్ట్ చేసిన రెండు వాల్యూస్ ఫస్ట్ వాల్యూ ఏలోకి సెకండ్ వాల్యూ బి అనే వేరియబుల్లోకి వెళ్తాయి. ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ నేను సింపుల్గా ఎడిషన్ చేశాను అన్నమాట. సో ఒకసారి ఇప్పుడు కాల్ చేస్తాను చూడండి. సో సమ్ అని చెప్పి 10, 20 అండ్ సమ్ అని చెప్పి 40, 50 అండ్ సమ్ అని చెప్పి 45, 55 ఇచ్చానమాట. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను చూడండి. సో ఇదంతా క్లియర్ చేసేసి సో 3 times కాల్ చేసాం కదా, ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు 30, ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు 90 అండ్ ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు 100 అని చెప్పి మనకి సింపుల్గా నీట్గా ప్రింట్ అయిపోయింది కదా. అలా అన్నమాట ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీసీ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంటి సి ఈజ్ ఈక్వల్ టు 120 అండ్ ఇంటి బి ఇంటి డి ఈజ్ ఈక్వల్ టు 90 అని చెప్పి రెండు వేరియబుల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సమ్ ప్లేస్లో ఇక్కడ ఓన్లీ వాల్యూస్ ఇలా ఇవ్వాల్సిన అవసరం లేదు. సి కమా డి అని ఇచ్చినా సరే మనకి సిలో ఉన్న వాల్యూ డిలో ఉన్న వాల్యూ మనకి ఇక్కడ ఏలోకి బిలోకి వచ్చేస్తుంది అన్నమాట. మనకి ఇక్కడ సి కమా డి ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా ఇంటి సి కమా ఇంటి డి అని ఇవ్వాలేమో నేమ్స్ అని కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. అది అవసరం లేదన్నమాట, మన ఇష్టం. ఈ ఫంక్షన్కి మన ఇష్టం వచ్చి నేమ్స్ ఇవ్వచ్చు. జస్ట్ ఇందులో ఉన్న వాల్యూస్ మాత్రమే ఇక్కడికి వస్తాయి. ఇది ఇక్కడ ఏ ఉన్నా పర్లేదు, ఇక్కడ బి ఉన్నా పర్లేదు, మీ నేమ్స్ ఉన్నా పర్లేదు, మామూలుగా జస్ట్ వేరియబుల్ నేమ్ అన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఈ పారామీటర్స్ అని వాల్యూస్ రూపంలో ఈ వాల్యూస్ అని పారామీటర్స్లోకి వచ్చి ఆ వాల్యూస్ని మనం ఈ ఫంక్షన్లో యూస్ చేసుకుంటున్నాం అన్నమాట. చాలా సింపుల్ కాన్సెప్ట్ అన్నమాట. ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటి, వైడ్ ఫంక్షన్స్ విత్ పారామీటర్స్. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ రన్ చేసినా సరే 120 + 90 = 210 వస్తుంది. ఒకసారి రన్ చేసి చూపిస్తాను. సో సి ప్లస్ డి చేసినప్పుడు మనకి ఎడిషన్ ఫస్ట్ ఇది 210 రావాలి ఆన్సర్. సో ఒకసారి చెక్ చేద్దాం. సో 210 వచ్చింది కదా. సో ఇదన్నమాట మనకి సెకండ్ టైప్ ఆఫ్ ఫంక్షన్. ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఏంటంటే మనకి రిటర్న్ టైప్ విత్ నో పారామీటర్స్. అంటే రిటర్న్ చేస్తాం ఏదో ఒక వాల్యూ కానీ పారామీటర్స్ ఏమి మనం యాక్సెప్ట్ చేయమన్నమాట మన ఫంక్షన్లో. ఇది థర్డ్ టైప్ ఆఫ్ ఫంక్షన్. సో ఒకసారి ఇప్పుడు ఏం చేస్తానంటే రిటర్న్ టైప్ అనేది మీకు ఆల్రెడీ చెప్పింది కదా, రిటర్న్ టైప్ ఈ జస్ట్ లైక్ ఏ డేటా టైప్ అన్నమాట. మనం ఏ డేటా టైప్ అయితే అక్కడ ఇచ్చామో ఆ డేటా టైప్ వాల్యూనే మనం రిటర్న్ చేయాలి ఫంక్షన్ అనేది. సో ఇప్పుడు ఒకసారి సో ఫంక్షన్ మనం డెఫినేషన్ యాజ్ యూజువల్గా చేసుకుందాం. రిటర్న్ టైప్ అనేది ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు యావరేజ్. సో యావరేజ్ అని చెప్పి యావరేజ్ అనేది ఫ్లోట్ అవుతుంది కదా. సో ఫ్లోట్ ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ అని చెప్పి గెట్ యావరేజ్ అని చెప్పి ఒక ఫంక్షన్ నేను ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ అండర్ స్కోర్ పెట్టచ్చు అన్నమాట. మనకి వేరియబుల్ డిక్లరేషన్లో కూడా అండర్ స్కోర్ యూస్ చేయొచ్చు అని మీకు ఆల్రెడీ చెప్పాం కదా. సో ఇక్కడ ఫంక్షన్ నేమేమో గెట్ అండర్ స్కోర్ యావరేజ్ అని చెప్పాను. దాని తర్వాత ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను, పారామీటర్స్ ఏమి యాక్సెప్ట్ చేయను. ఓన్లీ ఇట్ ఈస్ ఎ రిటర్న్ టైప్ ఆఫ్ ఫంక్షన్ విత్ 0 పారామీటర్స్. ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్ థర్డ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ అని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. సో ఇప్పుడు నేను జస్ట్ నార్మల్గా మనకి 3 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకుంటే ఇంటు ఏజ్ ఈక్వల్ టు 90 అండ్ బీఈజ్ ఈక్వల్ టు 85 అండ్ సారీ బీఈజ్ ఈక్వల్ టు 85 అండ్ సిఈజ్ ఈక్వల్ టు 95. సో ఇలా 3 సబ్జెక్ట్స్ మార్క్స్ వచ్చాయనుకుంటే దాని తర్వాత ఫ్లో టు రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సో ఫ్లోట్ కింద టైప్ కాస్ట్ చేసిన తర్వాత a+b+c/3 అని చెప్పి మనం చేసుకున్నాం. దాని తర్వాత రిటర్న్ రిజల్ట్ అని చెప్పి మనకు వచ్చిన రిజల్ట్ని నేను ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను అన్నమాట. అంటే ఇక్కడ నేను జస్ట్ వచ్చిన మన వాల్యూస్ని తీసుకుని ఆ వాల్యూస్ని మనం యాడ్ చేసి దాని తర్వాత యావరేజ్ కాలిక్యులేట్ చేసి జస్ట్ రిటర్న్ చేసేస్తున్నాం. సో రిటర్న్ చేస్తున్నాం కానీ ఇక్కడ ఏం ప్రింట్ చేయలేదన్నమాట. మనం కాలిక్యులేట్ చేసిన రిజల్ట్ని ఏం ప్రింట్ చేయలేదు. మనం ఇక్కడ నేను ఎక్కడ ప్రింట్ చేసుకుంటానంటే మన మెయిన్ ఫంక్షన్లో ప్రింట్ చేసుకుంటాను అన్నమాట. సో ఫ్లోట్ రిజల్ట్ అని చెప్పి ఇంకో వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేసుకుని గెట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి గెట్ అండర్ స్కోర్ యావరేజ్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఒకసారి నేను ప్రింట్ చేసుకుంటాను చూడండి, సిఅవుట్ రిజల్ట్. సో యావరేజ్ అని చెప్పి సో రిజల్ట్ అని చెప్పి ఇక్కడ ప్రింట్ చేసుకుంటాను. సో మనకి ఇక్కడ గెట్ యావరేజ్ని ఎప్పుడైతే కాల్ చేసామో ఇక్కడ ఫంక్షన్లో కాల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కాలిక్యులేట్ చేసిన వాల్యూ మనకి రిటర్న్ చేస్తామన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే రిటర్న్ చేసిందో ఆ వాల్యూ అనేది ఈ గెట్ యావరేజ్ స్పేస్లో రిప్లేస్ అయ్యి ఆ వాల్యూ అనేది రిజల్ట్లోకి స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన వాల్యూ మనం ఇప్పుడు నీట్గా ప్రింట్ చేసుకుంటున్నాం అన్నమాట. దాని నుంచి ఏం చేస్తలేదు మనం, చాలా చాలా సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఒకసారి రన్ చేద్దాం.
సో ఇక్కడ రన్ చేసుకున్నట్లయితే యావరేజ్ సింపుల్గా 90 అని వచ్చింది కదా, సో 90 కదా ఆన్సరు. సో మనకి చాలా చాలా ఈజియెస్ట్ వేలో మనకి రిటర్న్ టైప్ విత్ 0 పారామీటర్స్ మనం కాలిక్యులేట్ చేసాం అన్నమాట. సో ఇది దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఏంటంటే రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్ అన్నమాట. ఇక్కడ రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్ అంటే ఏంటంటే ఏం లేదు, ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఇక్కడ మనం ఏం చేసాం, హార్డ్ కోడ్ చేసాం. హార్డ్ కోడ్ అంటే ఏంటంటే మనకి మాన్యువల్గా ఇచ్చాం అన్నమాట వాల్యూస్. అలా కాకుండా ఇప్పుడు పారామీటర్స్లో తీసుకుంటాం సింపుల్గా ఇంటి ఏ ఇంటి ఏ ఇంటి బి అండ్ ఇంటి సి అని చెప్పి నేను ఇక్కడ వాల్యూస్ని మనం పారామీటర్స్ రూపంలో తీసుకుంటాం. సో ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ సింపుల్గా గెట్ యావరేజ్ ప్లేస్లో మనకి మార్క్స్ ఇక్కడ ఏమైతే ఇచ్చామో అవి ఇక్కడ ఇచ్చుకుంటాను. సో ఇక్కడ 3 సబ్జెక్ట్స్ మార్క్స్ మనకి ఇక్కడ పారామీటర్స్ రూపంలో పాస్ చేసాం అన్నమాట వాల్యూస్. సో ఒకసారి రన్ చేద్దాం. సో ఇదంతా రిమూవ్ చేసేసి ఒకసారి రన్ చేద్దాం. సో రన్ చేసుకున్నట్లయితే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 84.6667 వచ్చిందన్నమాట. సో ఇదన్నమాట మనకి చాలా చాలా సింపుల్ ఫోర్త్ టైప్ ఆఫ్ ఫంక్షన్ టైప్ ఏంటంటే రిటర్న్ టైప్ ఉంటుంది ప్లస్ పారామీటర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, కాలిక్యులేట్ చేసిన వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన వాల్యూస్ని మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడం కానీ డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవడం కానీ చేస్తాం. ఇక్కడైతే స్టోర్ చేసుకుని మళ్ళీ నార్మల్గా ప్రింట్ చేస్తాం అన్నమాట. చాలా చాలా సింపుల్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ అన్నమాట, మీరు ఇప్పుడు నేర్చుకోబోయే ప్రోగ్రాంలు అన్నట్లుగానే బెస్ట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ వస్తుంటే మీకు ఆ ప్రోగ్రామ్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే నేను చెప్పిన తర్వాత ఇప్పటిదాకా నేర్చుకున్న మొత్తం C++లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ ప్లస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కామన్గా ఉండే కాన్సెప్ట్స్ అని చెప్పాం కదా, అవన్నీ మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ నుంచి మనం ఏం చేస్తామంటే హూప్స్ కాన్సెప్ట్లోకి మనం అంటే వన్ ఆఫ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి మనం ఎంటర్ అవుతాం. అది కూడా కంప్లీట్గా తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో కంప్లీట్గా 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి చెప్పాను అండ్ లాస్ట్లో మీకు ఫంక్షన్ డిక్లరేషన్ గురించి చెప్తానని చెప్పాను కదా. ఇది ఫంక్షన్ డెఫినేషన్ అవుతుంది, ఇదేమో ఫంక్షన్ కాలింగ్ అవుతుంది కదా. సో ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎప్పుడైనా సరే మన కింద మెయిన్ ఫంక్షన్ కింద ఇచ్చినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది అన్నమాట. మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ కాల్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే మనకి మెయిన్ ఫంక్షన్ పైన ఉందనుకోండి మనకి అక్కడ తెలుస్తుంది అన్నమాట మన ప్రోగ్రామ్ కి పైన గెట్ యావరేజ్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఎప్పుడైతే వచ్చిందో దాంట్లోకి వెళ్ళాలని. కానీ కింద ఉండడం వల్ల మనకు తెలియదు అన్నమాట. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే డిక్లేర్ చేస్తాం అన్నమాట పైన. మనకి ఫంక్షన్ అయితే కింద డెఫినేషన్ ఉంటుంది కానీ పైన డిక్లేర్ చేసుకుంటాం ఏమని, ఫ్లోట్ అని చెప్పి గెట్ యావరేజ్ అని సేమ్ ఇలా పెట్టుకుని ఇంటి ఏ అండ్ ఇంటి బి ఇంటి సి అని చెప్పి ఇక్కడ జస్ట్ సెమికోన్లో పెట్టేస్తాం అన్నమాట. దీన్ని డిక్లరేషన్ అంటారు, ఫంక్షన్ డిక్లరేషన్ అంటారు. సో జస్ట్ మన కోడ్ ఏం రాయం అంటే లాజిక్ ఏం రాయం, జస్ట్ ఇలా డిక్లేర్ చేసి వదిలేస్తాం అన్నమాట పారామీటర్స్ని రిటర్న్ టైప్ని అండ్ ఫంక్షన్ నేమ్ని. సో దీనివల్ల మనకి ఎలాంటి ఎర్రర్ రాదన్నమాట మెయిన్ ఫంక్షన్ కింద పెట్టినా సరే ఫంక్షన్ డెఫినేషన్ని. సో మీకు వీడియో నచ్చిందనుకున్నా నచ్చితే లైక్ చేయండి. ఫంక్షన్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.